సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో మండల సర్వసభ సమావేశం రసభాసగా జరిగింది. మొన్న గురువారం రోజు జరిగిన సర్వసభ సమావేశంలో సుల్తాన్పూర్ గ్రామ దళిత ఎంపీటీసీ మధురవేణి నిధుల మంజూరు కొరకు ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇవ్వబోగా విసిరికొట్టి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి దుర్భాషలాడినట్టు ఆమె ఆరోపిస్తుంది. దళిత మహిళ ఎంపీటీసీని దుర్భాషలాడినందుకు కాంగ్రెస్ నాయకులతో కలిసి పటాన్చరు కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి ఎంపీటీసీ మధురవేణి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గెలిచి 2 సంవత్సరాలు కావస్తున్నా ఎలాంటి నిధులు రాకపోవడంతో గ్రామంలోని సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయమని ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇస్తుంటే నేను మహిళా ప్రజాప్రతినిధిని అని కూడా చూడకుండా విసిరికొట్టి నా భర్తను దుర్భాషలాడటం ఎమ్మెల్యే అహంకారానికి పరాకాష్ట అని, ఈ విషయం తనను మానసికంగా ఎంతో క్షోభ పెట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నియోజకవర్గం యొక్క పూర్తి సమస్యలను తెలుసుకుని తీర్చే హోదాలో ఉండి తమ వినతులు కూడా స్వీకరించలేని ఎమ్మెల్యేని వెంటనే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. నమస్కారం. మొన్న జరిగిన సర్వసభ సమావేశ మీటింగ్ రోజు మేము ఎంపీటీసీ నిధులు రిలీజ్ చేయాలంటనే ఎమ్మెల్యే గారికి ఆ వినతి పత్రం ఇస్తుంటే ఆయన తీసుకోకుండా కింద పడేసి వెళ్ళిపోయినారు. సో అది మాకు బాధగాను అవమానంగాను అనిపిస్తా ఈ విధమైన నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఇది ప్రజల్లోకి మీ ద్వారా వెళ్ళాలని తెలియజేస్తున్నాం. మీటింగ్లో అడుగుతూనే ఉన్నా, మమ్మల్ని గెలిపించిన ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు గ్రామాల్లో, గ్రామ సభల్లో కూడా. మాకు కమిట్మెంట్ ఇచ్చిన మీరు మాకు చేపేయండి, సీసీ రోడ్లు కానీ ఏమైనా సరే మాకు చేపేయండి అని అడుగుతూ ఉన్నారు. నేను ప్రతిసారి వాళ్ళకి చెప్తున్నా, మండల్ ఫండ్ రిలీజ్ అవ్వలేదు అయితే మీకు చేపిస్తామని తప్పకుండా. నిన్న కూడా మేము వేరే గ్రామానికి, దాయరా గ్రామానికి మీటింగ్కి వెళ్ళినప్పుడు నన్ను చాలామంది అడిగారు. సో దాన్ని బట్టి మేము అడుగుతూ వస్తూ ఉన్నాము. దాని ద్వారా వినతి పత్రం ఎమ్మెల్యే గారికి ఇస్తే ఆయన తీసుకోవడం లేదు, తీసుకోకుండా దాని కింద పడేసి వెళ్ళిపోయినారు అన్నమాట. దాని ద్వారా మీకు ఈ అందరికీ తెలియపడాలని మేము ఈ నిరసన తెలియజేస్తాం. అటువంటి నాయకులకు అదే విధంగా మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మొన్న జరిగినటువంటి అమీన్పూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశమునకు వచ్చినటువంటి పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మరి సుల్తాన్పూర్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకన్నిటి కూడా మండల అమీన్పూర్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా నిధులు విడుదల చేయాలని, మండల పరిషత్ నుంచి కూడా నిధులు రావట్లేదంటని చెప్పేసి ఎన్నో రోజులుగా ప్రజలందరూ మమ్మల్ని అడుగుతూ ఉన్నప్పుడు అదే విషయాన్ని ఎన్నోసార్లు సర్వసభ్య సమావేశంలో మరి మా ఎంపీటీసీ గారైనటువంటి మధురవేణి గారు కూడా మరి తన బాధను వ్యక్తపరచడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్నోసార్లు పలుమార్లు మరి మౌఖికంగా చెప్పినప్పటికీ కూడా మరి అధికార పార్టీలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వారు ఎవరు కూడా పట్టించుకోకుండా చెప్పడం వల్ల మొన్న జరిగినటువంటి కార్యక్రమానికి మేము వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో మరి పటాన్చెరు ఎమ్మెల్యే గారు వినతి పత్రము ఇస్తే తీసుకోకుండా మమ్మల్ని ఆ వినతి పత్రాన్ని తీసి కింద పడేసి విమర్శించి దుర్భాషలాడి మరి మా పట్ల మరి మేము దళితులమైనటువంటి ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నాము, మమ్మల్ని ఈ విధంగా అవమానపరచడం అనేది మాకు ఎంతగానో మా ఆత్మగౌరవానికి చాలా మాకు బాధపడు కలుగుతున్నటువంటి విషయంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. విషయాలలో ఏమాత్రము కూడా వెనుకకు తగ్గకుండా మరి భవిష్యత్తులో అనేకమైనటువంటి కార్యక్రమాలు మా యొక్క నాయకుల ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మరి మీ యొక్క మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి మా ఒక్కరికే కాదు, ఈరోజు మరి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మొట్టమొదటిగా నేను మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చి తెలంగాణను సాధించినటువంటి చెప్తున్నటువంటి కేసీఆర్ గారికి ఒక సూటి ప్రశ్న వేస్తూ ఉన్నాను. మరి అంతకుముందు సభలలో ఉద్యమాలలో తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరవీరుల సాక్షిగా